నమస్కారం. జ్ఞానయోగి పక్షులకు శుభోదయం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే శ్రీమాత్రే నమః. ముందుగా పంచాంగ వివరాలు. ఈరోజు శ్రీ హేమలమ్మవారి సంవత్సరం, చైత్రమాసం, శుక్లపక్ష షష్ఠి, తదుపరి సప్తమి, ఆదివారం, భ్రమశిర నక్షత్రం, సౌభాగ్యయోగం, తైతుల కరణం, గ్రహసంపుత్తి. ఈరోజు మేషరాశిలో కుజుడు బుధుడు ఉన్నారు. వృషభంలో ఉచ్చస్థుడైనటువంటి చంద్ర భగవానుడు, సింహమందు రాహువు, కన్యందు వర్తించినటువంటి గురు భగవానుడు, ధనుస్సునందు సోమేశ్వరుడు, కుంభమందు కేతువు, మీనమందు రవి, ఉచ్చస్థుడు వక్రించినటువంటి శుక్ర భగవానుడు ఉన్నారు. రాశి ఫలాలు. మేషరాశికి సంబంధించినటువంటి జాతకులకు మిశ్రమైనటువంటి ఫలితాలు కలిగేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఇంటర్వ్యూస్కి ప్రయత్నం చేస్తారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగేదానికి అవకాశం ఉంది. విద్యార్థులు విద్యార్థులకు అంతా అనుకూలమైనటువంటి శుభఫలితాలు కలిగేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశికి సంబంధించినటువంటి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలతలు ఉన్నప్పటికీ కూడాను మీ యొక్క లౌక్యం కానీ లేదా మీ యొక్క అతి తెలివితేటల కారణంగా కాస్త ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి లేదా మేషరగ్రానికి సంబంధించినటువంటి జాతకులకు స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయాల్లో కాస్త లబ్ధి చేకూరేటువంటి పరిస్థితి, వాటి వల్ల లాభాలు వచ్చేటువంటి పరిస్థితి స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. వృషభ రాశి వారికి చాలా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు ఏర్పడడానికి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు అనవసరమైనటువంటి కోపం పెరిగేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. దానితో పాటుగా ఈరోజు విపరీతమైనటువంటి దాంపత్య జీవితంలో ఇబ్బందులు రావడం, భార్యాభర్తల మధ్య కాస్త ఇబ్బంది, ఎంతో కలిగి నడుస్తున్నటువంటి ఇబ్బంది కొనసాగుతూ ఉండేటువంటి పరిస్థితి, ఆ ఇబ్బందికి సంబంధించినటువంటి పరిస్థితి ఈరోజు కాస్త అధికమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడానికి, సర్దుకుపోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా సూచన చేస్తున్నాను. అంతేకాకుండా అనవసరపు దూర ప్రయాణాలు, బలవంతపు ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చును. ఆ ప్రయాణాల వల్ల ఎటువంటి లబ్ధి అయినా ఉందా లేదా తెలుసుకుని దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ముఖ్యంగా ఈ వృషభ రాశి లేదా వృషభ అగ్రానికి సంబంధించినటువంటి జాతకులు ఈరోజు అధికమైనటువంటి సమయాన్ని వారి యొక్క సోదర సోదరి వారితో స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి లేదా వృషభ అగ్రానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఏదైనా భాగస్వామ్య సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కనుక పాలు పెంచుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు నష్టపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. మరింత అనుకూలమైనటువంటి సుఫలితాలు మీరు పొందేదాని కోసం అని చెప్పి ఈరోజు ఓం నమశివాయ గురవే సకల బుద్ధి ప్రచోదకాయ కర్తభ్యమో భాగవ స్వాహ అనేటువంటి మంత్రజపం చేసుకోవడంతో పాటుగా ఉమామహేశ్వర స్తోత్రాన్ని కూడా పారాయణం చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడతాయి. మిథున రాశి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రుణ సంబంధమైన, ధన సంబంధమైనటువంటి బాధలు ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క రుణాలకు సంబంధించినటువంటి రుణదాతలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా నూతనమైనటువంటి రుణాల కోసం ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ధనానికి సంబంధించినటువంటి ఖర్చులు అధికంగా పెరిగేటువంటి సూచనలు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి లేదా మిథున అగ్రానికి సంబంధించినటువంటి జాతకులు స్నేహితులు లేదా సన్నిహితులతోనే కాస్త గొడవ పెట్టుకునేటువంటి సూచనలు ఈరోజు స్పష్టంగా గోచరిస్తున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. మరింత అనుకూలమైనటువంటి శుభఫలితాలు పొందడం కోసం అని చెప్పి రుణ విమోచక అంగారక స్తోత్రం యొక్క పారాయణం చేసుకున్నట్లయితే మరింత అనుకూలమైనటువంటి శుభఫలితాలు పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి రోజు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వారు ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చాలా అద్భుతంగా మంచి ఆహ్లాదకరమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సమయస్ఫూర్తితో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా మీరు పది మందిలో మంచి గుర్తింపును పొందడమే కాకుండా ఈరోజు మీరు చేస్తున్నటువంటి
వృత్తి వ్యవహారాల్లో కానీ వ్యాపారాల్లో కానీ తప్పనిసరిగా మంచి లాభాలని పొందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కర్కటక రాశి లేదా కర్కటక లగ్నానికి సంబంధించినటువంటి ఎవరైతే జాతకులు ఉన్నారో వీరికి నూతనమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తులనే కాదు కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తో కొత్తగా సంబంధ బాంధవ్యాలు ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆ యొక్క పరిస్థితుల్ని సజావుగా మీకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. మరింత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందడం కోసం అని చెప్పి చంద్రగ్రహానికి సంబంధించినటువంటి ఆరాధనలు చేసుకున్నట్లయితే మరింత మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. సింహరాశికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వారికి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కాస్త ఇబ్బందులు తలెత్తిపోయిన పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా ఈరోజు మీకు సంబంధించినటువంటి నూతనమైనటువంటి వ్యక్తుల వల్ల కానీ లేదా ఆల్రెడీ పరిచయమైనటువంటి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వల్ల కానీ కాస్త ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీ యొక్క నిర్ణయాలను మార్చుకోవలసినటువంటి పరిస్థితిలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. తాత్కాలికంగా ఒక 2 రోజుల పాటు మానసికమైనటువంటి స్థితిగతులు సక్రమంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడటం లేదు. మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీరు పొందాల్సినంత లాభాన్ని పొందడం పరిస్థితి గోచరిస్తుంది. ఏదైనప్పటికీ కూడా మానసిక పరమైనటువంటి అశాంతి బలంగా గోచరిస్తూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యేదాని కోసం అని చెప్పి భువనేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. కన్యారాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి వేగవంతమైనటువంటి రోజు. ముఖ్యంగా కన్యారాశికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో అటువంటి ప్రయత్నాలు సఫలీకృతమైనటువంటి అవకాశాలన్నీ కూడా మీ ముందుకు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. మీ శ్రద్ధాభక్తులతో నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాన్ని తప్పనిసరిగా చేర్చుకుంటున్నటువంటి పరిస్థితులు ఏర్పడితే ఏమాత్రం కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండానట్లయితే తప్పనిసరిగా విద్యావకాశాన్ని వివరించేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి సుప్రదమైనటువంటి ఫలితాలు పొందడం కోసం అని చెప్పి ఏదైనా జన్మవృక్షం దగ్గర చక్కగా దీపారాధన చేసుకుంటూ ఆ జన్మవృక్షాన్ని చక్కగా పూజించి వచ్చినట్లయితే తప్పనిసరిగా మీకు విద్యావకాశాలు పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. తులారాశి వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ తులారాశికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వారికి పెద్దల యొక్క సహాయ సహకారతలు అనుకూలతలు పెరుగుతాయి, దైవబలం పెరుగుతుంది. ముఖ్యంగా అన్ని గారితో సత్సంబంధాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సంతానం పట్ల అధిక శ్రద్ధ వహిస్తారు. వృత్తిపరమైనటువంటి విద్యల పట్ల అధికమైనటువంటి శ్రద్ధ పెరిగేటువంటి సూచనలు స్పష్టంగా గోచారం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క స్వీవృత్తులైనటువంటి వారికి అధికమైనటువంటి రాణింపు కలిగేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజుగా మీరు భావన చేసుకున్నట్లయితే తప్పనిసరిగా విద్యావకాశాలు వేస్తాయి. మరింత అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందడం కోసం అని చెప్పి శివభగవానికి అభిషేకం చేసుకోవడం వల్ల మరింత అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి చాలా చాలా యోగవంతమైనటువంటి అద్భుతమైనటువంటి రోజుగా మనం చెప్పుకోవచ్చు. చాలా కాలం తర్వాత వృశ్చిక రాశి వృశ్చిక లగ్నానికి సంబంధించినటువంటి జాతకులకు చాలా అనుకూలమైనటువంటి రోజు ఈరోజు ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టినప్పటికీ కూడా దిగ్విజయంగా వాటిని పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క జాతకులు ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించినంత వరకు కూడా గృహాలకు సంబంధించినటువంటి నూతన కొనుగోళ్లు లేదా నూతనమైనటువంటి వస్తువులకు కొనుగోలు చేసుకునేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి సూచన కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సర్వీలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ధనురాశి వారికి చాలా చాలా ఇబ్బందికరమైనటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు అన్ని వ్యవహారంలో కూడా చాలా ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధనురాశికి సంబంధించినటువంటి జాతకులు ఈరోజు ధనానికి సంబంధించిన విషయంలో కానీ కుటుంబానికి సంబంధించిన విషయంలో కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నం చేయాలి. తొందరపాటుగా మాట జారడానికి ప్రయత్నం చేయకూడదు. ముఖ్యంగా సోదర సోదరి సంబంధమైనటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అదేకాకుండా ఈ యొక్క భార్యాభర్తలకు సంబంధించినటువంటి విషయం పట్ల కూడా అధికమైనటువంటి శ్రద్ధ వహించాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ధనురాశి రోజు ధనుర్లగ్న జాతకులు కుటుంబ పాశుపతతో కనుక శివునికి అభిషేకం చేసుకోవడం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. మరింత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందడం కోసం అని చెప్పేసి
కాత్యాయని అమ్మవారు కానీ గౌరీ అమ్మవారు కానీ కామాక్షి అమ్మవారు కానీ ఇట్లాంటి కుటుంబానికి సంబంధించినటువంటి దేవతలను పూజించడం, ముఖ్యంగా ఈ యొక్క జండ దేవతా స్తోత్రాలు, ఉమామహేశ్వర స్తోత్రం, ఇట్లాంటి దేవత ఆరాధనలు, అర్ధనారీశ్వర స్తోత్రం, ఇట్లాంటి ఆరాధనలు చేసుకుంటున్నట్లయితే మంచి ఫలితాలు కలిగడానికి అవకాశాలు ఏర్పడతాయి. మకర రాశి వారికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బలంగా ఏర్పడేటువంటి సూచన కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి వ్యక్తులతో చేసుకునేటువంటి అగ్రిమెంట్స్ కారణంగా ఇబ్బందులు పొందేటువంటి సూచన కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కాస్త స్ట్రెస్పూరితమైనటువంటి వాతావరణం కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క మకర రాశి లేదా మకర లగ్న జాతకులు ఆ విషయం మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నం చేయాలి. అయితే ముఖ్యంగా మీ యొక్క సమయస్ఫూర్తి లేదా ఆలోచన లేదా మీ యొక్క మేధాశక్తి, వీటి కారణంగా పది మందిని కూడా చక్కగా ఆకట్టుకోగలిగేటువంటి పరిస్థితులు ఏర్పడితే, ముఖ్యంగా చాలా మంచి మంచి విద్యావకాశాలను చేజిక్కించుకునేటువంటి అవకాశాలు కూడా ఏర్పడతాయి. ఏదైనప్పుడు కూడా ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రయత్నం చేయాలి. మరింత అనుకూలమైనటువంటి శుభఫలితాలు మీరు పొందడం కోసం అని చెప్పి శనీశ్వరునికి సంబంధించినటువంటి అశ్రుతపూర్వకంగా చెప్పినటువంటి శని స్తోత్రాన్ని కనుక ఆరాధన చేసినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. కుంభరాశి వారికి కాస్త అనారోగ్య సంబంధమైనటువంటి బాధలు, శారీరక పరమైనటువంటి బద్ధకం లేదా అస్వస్థత, ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా అన్ని ఒత్తిడి లేదా శ్రమ యొక్క ఒత్తిడి బాగా ఎక్కువగా ఉండడం కారణంగా ఇబ్బందులు పాలయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అనారోగ్య సంబంధమైనటువంటి బాధలను అధిగమించడం కోసం అని చెప్పి సూర్య భగవానుల యొక్క ఆరాధన చేసుకోవడమే కాకుండా, ముఖ్యంగా మీరు ఏదైనా కార్యక్రమం చేస్తూ ఉన్నట్లయితే, ఏదైనా పనులు ఉన్నట్లయితే కనుక కేవలం ఆ పనిలో మునిగిపోయినట్లయితే మానసికమైనటువంటి అశాంతి కూడా ఈరోజు, లేదా మానసికమైనటువంటి ఇబ్బంది లేదా ఒక రకమైనటువంటి ఇన్నర్ హ్యాపీనెస్ లేకపోయినటువంటి పరిస్థితులు కూడా వీరికి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కాస్త ఈరోజు ఆహ్లాదంగా ఉంటూ కాస్త ఎమోషనల్ ఎబిలిటీతో వ్యవహరించాల్సిందిగా సూచన వేస్తూ ఉన్నాను. మీనరాశికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉంటారో వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి సౌకర్యాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీకు వృత్తిపరమైనటువంటి విషయాల్లో ప్రమోషన్స్ ఇచ్చేటువంటి అవకాశాలు ఈరోజు తప్పనిసరిగా ఉంటాయి, విజయ అవకాశాలు తప్పనిసరిగా లభిస్తాయి. అంతేకాకుండా ధనాదాయ సంబంధమైనటువంటి లబ్ధి కూడా మీకు లభించేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఖర్చు బాగా తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా గృహ సంబంధమైనటువంటి విషయాల్లోనూ, బంధువులు లేదా స్నేహితులకు సంబంధించినటువంటి విషయాల్లోనూ చాలా శ్రద్ధ వహించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వారితో మీకు మంచి అనుబంధం పెరిగేటువంటి సూచనలు స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క భార్యాభర్తల మధ్య కూడా అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి వాతావరణం కలుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా కూడాను చాలా మంచి ఫలితాలు పొందేటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందడం కోసం అని చెప్పి చంద్రగ్రహానికి సంబంధించినటువంటి కవచాలు, స్తోత్రాలు పారాయణం చేసినట్లయితే మరింత అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇంతటితో స్వస్తి.